ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం వోల్గా న్యూస్ అందరూ చూడండి. అనుమతి లేకుండా మద్యం పార్టీని నిర్వహించినందుకు ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నేత వెంకట్రామి రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన్ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం. గురువారం రాత్రి తాడేపల్లిలోని కొండపావులూరి గార్డెన్ లో ఈ పార్టీ జరుగుతున్నట్లు ఉన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవుల కోసం త్వరలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ డైరెక్టర్ పదవుల్లో తమ వాళ్లను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో వెంకట్రామి రెడ్డి ఉద్యోగులను ప్రలోభ పెట్టారనే కారణంతో అరెస్ట్ చేశారని అంటున్నారు. సచివాలయం క్యాంటీన్ లో మొత్తం 10 డైరెక్టర్ పదవుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 28 మంది పోటీలో నిలిచారు. వీరిలో 11 మంది వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన వారు. తన వర్గానికి చెందిన అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో సచివాలయ ఉద్యోగులకు మందు బిందు పార్టీతో ప్రలోభ పెట్టినట్లు వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వోల్గా న్యూస్.